ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేక్షకులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. నాతో పాటుగా ఈరోజు డాన్ అపాలజెటిక్స్ నుంచి మన నవీన్ కుమార్ గొడ్డే గారు వచ్చారు. వందనాలు బ్రదర్. అండ్ ఆల్సో సిహెచ్ సాంబశివరావు గారు, యూటీఆర్సీ తెలుగు క్రిస్టియన్ వాయిస్ తరపు నుంచి కూడా వారు వచ్చారు. వారికి కూడా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈరోజు ఇక్కడ లైవ్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, లైవ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణము మొన్న కరుణాకర్ సుగ్గుల గారు, శివశక్తి తరపున కరుణాకర్ సుగ్గుల గారు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారితో డిబేట్ చేయడానికి బహిరంగంగా సవాల్ విసిరారు. సో దానికి ప్రతిస్పందనగా మేము ఆ సవాల్ని స్వీకరిస్తూ దాని గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చాం. సో ఇప్పుడు మొట్టమొదట దానికి వెళ్ళే కంటే ముందుగా ఒక రెండు ప్రశ్నలు మొన్న జరిగినటువంటి కరుణాకర్ టీం తరపున, అంటే ఆశీష్ తరపున అనుకుంటాను, బహుశా మన భాస్కర్ రాజు భాస్కర్ ద్వయం చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి ఒకటి రెండు విషయాలు నేను మన సాంబశివరావు గారిని అడగాలనుకుంటున్నాను. అందులో మొదటిగా వారు ఏం మాట్లాడారంటే, గరుడ పురాణంలో సతీ సహగమనం గురించి గరుడ పురాణంలో లేదు అని మన భాస్కర్ రాజు గారు, డాక్టర్ భాస్కర్ రాజు గారు చెప్తూ ఉంటే అదొక సాంఘిక దురాచారం అంటూ మన భాస్కర్ కిల్లి గారు చెప్పారు. అంటే ఒక రకంగా వారిద్దరు పరస్పరం వైరుధ్యంగా మాట్లాడుతున్నారు. తమకు తామే ఒక ఆయన ఒక రకంగా ఉంది అంటున్నాడు, ఒక ఆయన గడ పురాణంలో అసలు అది లేదు అని చెప్తున్నాడు. మరి నిజంగా సాంబశివరావు గారు మీరు చూపించారు గడ పురాణంలో ఉంది అని చెప్పారు, ఆయనేమో లేదు అంటున్నాడు. చాలా మంది ప్రేక్షకులకు సందేహం వస్తుంది కదా, ఎవరు నిజం చెప్తున్నారు ఏంటి అని. సో మీరేమంటారు ఆ విషయంలో, గడ పురాణంలో అసలు ఈ సతీ సహగమనం గురించి ఏమైనా ఉందా? ఇక్కడ నేను భాస్కర్ రాజు గారు అలాగే ఆ పాంపరా కిళ్ళి, సారీ అలవాట్ల పొరపాటు, భాస్కర్ కిళ్ళి అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ఆ వీడియో నేను కూడా చూశాను. అయితే భాస్కర్ రాజు గారు సతీసాగమనం అనేది గరుడ పురాణంలో లేదని, అంటే హైందవులందరికీ కూడా ఎట్లా ఏం చేశారంటే ఆ వీడియోలో ఒక పుస్తకం ఏదో చూపించాడు, అది కూడా నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే చిత్రమైన విషయం ఏంటంటే, ఇంగ్లీష్లో ఉన్న బుక్ తీసుకొచ్చి సహజంగా అతను ఏదైనా చెప్పదలుచుకుంటే వాళ్ళ గ్రంథాలన్నీ కూడా సాంస్క్రిట్లో ఉంటాయి కాబట్టి, సంస్కృత భాషలో ఉంటాయి కాబట్టి అలాంటి గ్రంథం ఏదైనా తెచ్చి చూపిస్తాడేమో అనుకున్నాం మనం. కానీ అతను ఇంగ్లీష్లో ఏదో ఎంఎన్ ఆ బుక్ ఏదో తీసుకొచ్చాడు. సరే, తెచ్చినప్పుడు కూడా మరి అందులో ఏదో గమనం అనేది ఏదో ఒకటి ఉందని చెప్పుకొచ్చాడు. నేను చెప్పినటువంటి సతీ సగమం లేదని ఇంకో గమనం అనేది ఏదో ఉందని చెప్పేసి ఏదో చెప్పాడు. దాని గురించి కూడా అసలు ఆ బుక్ ఏంటిది, దానిలో ఉన్నటువంటి ఏ అధ్యాయం చెబుతున్నాడు అతను, ఏ పేజీ చెబుతున్నాడు అనేది స్పష్టత ఇవ్వలేదు. అక్కడ జస్ట్ అలా చూపించాడు, ఇలా పెట్టేసాడు కింద. అది జనాలు కూడా అర్థం చేసుకున్నారు ఆయన సవాళ్ళు. అయితే ఇక్కడ నాకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ధర్మ మార్గం అని పేరు పెట్టుకున్నటువంటి భాస్కర్ రాజు చెప్పేది కరెక్టా లేదంటే నేను చెప్పింది కరెక్టా అనేది ఒక స్పష్టత అనేది ఈరోజు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర నేను ఏదైతే ఇంతకుముందు ఆల్రెడీ చూపించి మాట్లాడానో, గరుడ పురాణం అనేటువంటి పుస్తకం, ఇది గరుడ పురాణం, ఇది దీన్ని రోహిణి పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. అయితే ఇక్కడ ఈ పుస్తకం ఇలా చూపిస్తున్నప్పుడు ఇక్కడ అక్షరాలు కూడా అంటే తెల్లబడి కనపడుతుంది. కారణం ఏంటి దీనికి అంటే, అది మొన్న భాస్కర్ రాజు కూడా ఇదే మాట అన్నాడు, ఇట్లా పుష్పం చూపిస్తాడు అక్షరాలు తెరబడి కనపడుతుంటే ఇదేంది అది ఏందని విమర్శించాడు. అంటే అతను కనీస పరిజ్ఞానం కూడా లేదని అర్థం అవుతుంది. ఎందుకంటే ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే అట్లాగా కనపడింది, అక్షరాలు తెరబడి కనపడుతుంది. అంటే మనం అర్థంలో కనుక ఏ విధంగా అయితే అక్షరాలు కనపడతాయో అదే విధంగా ఫేస్బుక్ లైవ్ లో కనపడుతుంది. ఇప్పుడు మనం ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడతాం కాబట్టి అక్షరాలు ఏ విధంగా అనిపి, గరుడ పురాణం అని అందరికీ తెలుసు. కానీ భాస్కర్ రాజు తెలియకపోవటం విడ్డూరు. ఇది 7 లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నటువంటి పండితుడు ఎవరైతే అతను, అతనికి ఈ మాత్రం నాలెడ్జ్ లేదని అంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తర్వాత ఒకసారి మళ్ళీ భాస్కర్ రాజుని వీరుంటే అర్థం పెట్టి ఒకసారి చూసుకోమని కూడా నేను సలహా ఇస్తున్నాను. ఇది గరుడ పురాణం అంటారండి దీన్ని, ఇది రోహిణి పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది రాసినటువంటి వాళ్ళు ఎవరంటే బ్రహ్మశ్రీ ఎన్ సూర్యనారాయణ శాస్త్రి గారు. సూర్యనారాయణ శాస్త్రి గారు అని అంటే ఇక్కడ చూడండి ఎట్లా ఏమని రాశారంటే, గ్రంథకర్త
శ్రీ అని సూర్యనారాయణ శాస్త్రి గారు, పరిష్కర్త శ్రీ చిలుకూరి సత్య సుబ్రహ్మణ్య శాస్త్రి, భాషా ప్రవీణ ఎంఏ పిఓఎల్. అంటే ఈ రాసిన ఈ పుస్తకాన్ని రాసినటువంటి వాళ్ళిద్దరు కూడా, అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించినటువంటి వాళ్ళిద్దరు కూడా భాస్కర్ రాజు గారు లాంటి అజ్ఞానులు కాదు. భాస్కర్ రాజు గారు అలాంటి ఏదో చదువు సంస్కృతం రానటువంటి వాళ్ళు కాదు. భాషా ప్రవీణులు అంటే సంస్కృతంలో పండితులు, సంస్కృత శ్లోకాన్ని ఏదైనా చదివి తెలుగులో తర్జుమా చేయగలిగినటువంటి మంచి ప్రవీణులు, భాషా ప్రవీణులు. వాళ్ళు రాసినటువంటి గ్రంథాన్ని నేను చూపిస్తాను ఇక్కడ. ఇది చూడండి, ఇంకా చూపిస్తాను భాస్కర్ రాజు లాగా అట్లా చూపించి ఇట్లా లాభం పెట్టాలని. కాబట్టి ఈ విషయాన్ని మీరు అంతా గమనించాలి. భాస్కర్ రాజు గారు కళ్ళతోడు సరి చేసుకుని మరొకసారి చూడాలని నేను ఈ విధంగా మళ్ళీ తెలియజేస్తున్నాను. ఇది భాషా ప్రవీణ అని ఇది ఇట్లా ఉంది చూడండి, ఇక్కడ స్పష్టంగా రాసిన వాళ్ళ పేర్లు కూడా ఉంది, చూపిస్తున్నాను. ఇది గరుడ పురాణం అని ఉంటుంది. అయితే ఈ గరుడ పురాణానికి సంబంధించి నన్ను ఒక అతను ఒక ఆరోపణ చేశాడు నా మీద. గరుడ పురాణంలో అధ్యాయాలు లేవు అంటే నేను ఏం చెప్పానంటే, గరుడ పురాణంలో 6వ అధ్యాయంలోను మరియు 10వ అధ్యాయంలోను సతీ సహగమన యొక్క ప్రస్తావన ఉందని చెప్పాను. ఈ భాస్కర్ ఏమంటాడంటే, పెద్ద పండితుడి లాగా ఏమన్నాడంటే, అసలు అధ్యాయాలు లేవండి, అదేదో ఉందండి, ఏదో కానివ్వండి, అది ఇది అని చెప్పుకొచ్చాడు. అయితే ఇతను ఎంత అమాయకుడు అంటే పాపం, ఇతను 7 లక్షల రూపాయల పుస్తకాలు ఎట్లా చేసినట్టే నాకు అనిపించింది. అన్నా 15 లక్షల అంటే నేనేమనుకుంటున్నానంటే, నేను ఒకటి అనుకుంటాను, ఇతను చేసే లెక్క ఏంటంటే 7 లక్షలు 10 లక్షలు అనేది బహుశా ఆయన మెడికల్ ప్రాక్టీస్ దగ్గర నుంచి కొనుక్కున్న పుస్తకాలు అన్ని కలిపి లెక్క చదువుతున్నాడే అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ అతను చెప్పింది ఏంటంటే, ఆచారకాండ, ప్రేతకాండ, బ్రహ్మకాండ అని ఇలా కాండలు ఉంటాయి, సాంసారా అధ్యాయాలు అని చెప్పాడు. కాబట్టి సాంసారాలు ఏమి తెలియదు, అది తప్పు అని చెప్పాడు. భాస్కర్ రాజు తెలియని విషయం ఏంటంటే, ఆచారకాండలో 240 అధ్యాయాలు ఉన్నాయి, తర్వాత ప్రేతకాండలో 50 అధ్యాయాలు ఉన్నాయి, తర్వాత బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఈ ఉన్నటువంటి కాండల్లో అధ్యాయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని భాస్కర్ రాజు గారు దాచిపెట్టి ప్రజలకి ఏదో మాయమాట చెప్పి మభ్య పెట్టాలనే ప్రయత్నం చేశాడు. కాబట్టి నేనేం చేశాను, ప్రేతకాండలో ఉన్నటువంటి అధ్యాయాలు ఇందులో ఉన్నాయని కూడా, ప్రేతకాండలో ఉన్నటువంటి అధ్యాయాలు వాటిని నేను చదివి వినిపించాను. మరొకసారి ఈ రోజు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉంది. 6వ అధ్యాయం వచ్చేసి ఇక్కడ 6వ అధ్యాయం పుత్రోత్పత్తి విషయము వివరణ అనే చాప్టర్ లో 6వ అధ్యాయం జాగ్రత్త చూడండి ఒకసారి అందరు కూడా. ఇది నేను ఏం పెట్టిన 6వ అధ్యాయం గరుడ పురాణం. ఇక్కడ ఇక్కడ నుంచి మొదలైంది ఈ సత్య సహగమనం అనేది. తర్వాత సపిండీకరణము సహగమనం అనే చాప్టర్ లో ఇది ఉందన్నమాట. ఏముందంటే ఇక్కడ, పతితో సహగమనం చేసిన స్త్రీకి పాపము ఉండొచ్చు, అవన్నీ పటాపంచలైపోవును. సతీ సహగమనం చేసిన భార్యాభర్తలు సర్వసుఖములు అనుభవించు, స్వర్గలోకము స్థిరంగా ఉంది అని ఉంది. తర్వాత ఇక సహగమనము గూర్చి పతినే ప్రత్యక్ష దైవంగా భావించి, పతి సేవ భగవంతుని సేవగా కలిసి, పతికి అనుకూలవతిగా మెలిగి ప్రవర్తించే భార్య భర్త చనిపోతే పతి వియోగము భరించలేక ప్రాణత్యాగం చేయటం సిద్ధపడును. సహగమనము నరించినటువంటి స్త్రీ పతి చితి అంది సజీవంగా దహనమయ్యే స్త్రీ పుణ్యలోకానికి వెళ్ళును. ఇక్కడ ఏమనుంది, పతితో పాటు సతి కూడా అంటే సహగమనం, భర్తతో పాటు బతుకున్నటువంటి భార్య కూడా చనిపోతే పుణ్యలోకాలకు వెళ్ళిద్దని ఉంది. తర్వాత ఇది ఎట్లా ఉంటారంటే, వీళ్ళు సహగమనం చేసిన ఆడదాని భర్తకు 30 కోట్ల 50 లక్షల సంవత్సరాలు స్వర్గలోక నివాస సౌఖ్యములు కలుగును. తర్వాత ఒక బ్రహ్మర్షి వంశమును ఆ స్త్రీ, మరొక బ్రహ్మర్షి వంశమును ఆ పురుషుడు జన్మింతుడు అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంటే 30 కోట్ల 50 లక్షల సంవత్సరాలు స్వర్గలోక సుఖాన్ని అనుభవిస్తారని చెప్పేసి ఇట్లా ఉంది. ఇక్కడ అండర్లైన్ చేశాను, భాస్కర్ రాజు గారు కళ్ళజోడు సరి చేసుకుని మరి ఒకసారి చూడాలని నేను అందరికి తెలియజేస్తున్నాను. భాస్కర్ రాజు చెప్పేది కరెక్టా, సాంసార్ రాజు చెప్పేది కరెక్టా అని మిగిలిన 5వ సహోదరులు కూడా గమనించారు. వాస్తవాలు ఈ రోజు తీరిపోవాలని నేను ఆధారాలతో మీ ముందుకు వచ్చాను. భాస్కర్ రాజు గారు ఇట్లా చూపించట్ల కింద పెడతాను నేను, చూడండి ఇది నేను ఏళ్ళు పెట్టాను, అండర్లైన్ చేశాను, లెటర్స్ అన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలించండి. తర్వాత 10వ అధ్యాయంలో కూడా చిన్న 2 మాటలు ఎగ్జామ్ చదివేవారు ఇస్తాను. 10వ అధ్యాయం ఫుల్గా అదే ఉంది, సతీసాగమనం అది కూడా నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. 10వ అధ్యాయంలో ధనిష్టా పంచకం అనే చాప్టర్ ఉంటుంది. ధనిష్టా పంచకం, ఈ ధనిష్టా పంచకంలో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది నేను ఏరు పెట్టి అండర్లైన్ చేశాను, ఒకసారి మీరు ఎంత చూస్తే నేను చదువుతాను. ఇక్కడ అండర్లైన్ చేశాను మొత్తం మరి పెన్నుతోటి, ఏమేమి ఉండదో చూడండి ఒకసారి నేను చదివి వినిపిస్తాను. భర్త అంటే ఎంతో ప్రేమ కలిగిన భార్య, భర్త అంటే ఎంతో ప్రేమ కలిగిన భార్య పతివ్రతగా సహగమనం చేయాలి,
భర్త చనిపోయిన వెంటనే స్నానం చేసి కుంకుమ కాటుగా రెండు వస్త్రములు అలంకారములు మొదలుగు వాళ్ళతో అలంకరించుకొని బంధువులకు బ్రాహ్మణులకు దానం చేసి తన గురువు గారికి నమస్కరించి ఇంటి నుండి బయలుదేరి దేవాలయములకు వెళ్లి శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి తన శరీరమునందరి ఒక ఆభరణమును దేవుణ్ణి సమర్పించి శ్రీఫలమును తీసుకుని వలెను సిగ్గు అభిమానం విడిచిపెట్టి శ్మశానానికి వెళ్లి సూర్య భగవానుని నమస్కరించి భర్త చితికి ప్రదక్షిణలు చేసి పూల పాంపు ఎక్కి భర్త తలను తన తొడ మీద పెట్టుకుని చెలికత్తెలకు శ్రీఫలమునిచ్చి దహనమునకు సిద్ధపడవలను. ఇట్లు భర్త శరీరంతో కూడా తన శరీరము దహించుకున్నట వలన గంగానది స్నానంతో సమానమని తలచి శరీరమును అగ్నికి సమర్పించవలేను. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో వివరించాను దీని గురించి. భర్త చనిపోయినప్పుడు నేరుగా మరి గొట్టు ఘాటికి అన్ని అలంకరించుకోవాలి, శ్రీహరి గుడికి రావాలి, శ్రీహరి విష్ణు గుడికి రావాలి, ఆ దగ్గర ఉన్నట్టు బంగార ఆభరణాన్ని ఆ గుళ్ళ శ్రీ విష్ణుకి శ్రీ మహావిష్ణుకి సమర్పించాలి. ఆ తర్వాత నేరుగా వచ్చి శ్మశానానికి వచ్చి చనిపోయినటువంటి భర్త చితి మీద కూర్చొని భర్తల్ని ఒళ్ళో పెట్టుకుని దానం అయిపోవాలి. దానం అయిపోతే పుణ్యలోకాలు వస్తే 30 కోట్ల 50 లక్షల సంవత్సరాలు వీళ్ళు సుఖంగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? ఎవరో ముళ్ళు వాళ్ళు చెప్తే దానికి అంత వాల్యూ ఉండదు అనుకోవచ్చు. ఈ మాట స్వయంగా చెబుతుంది శ్రీహరి మహావిష్ణువు. తిరుపతి వెంకన్న అంటారు చూసారు, ఆయన చెబుతున్నాడు స్వయంగా. అయ్యి తన వాహనమైనటువంటి గరుత్మంతుడితో ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాడు. స్వయంగా దేవుడే చెబుతున్నాడు వాళ్ళదేవుడు. ఒక్క మాట ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను దీన్ని. భర్తలో సాగమనం చేసిన స్త్రీ తిరిగి మరలా ఆడదానిగా పుట్టదు. అంటే ఆడవాళ్ళ కించపరిచేటువంటి వ్యవహారం కూడా ఉంది ఇక్కడ. ఆడదానిగా పుట్టదు, సాగమనం చేయనటువంటి స్త్రీ ఎప్పుడును ఆడదానిగానే పుట్టుచుండను, ఆమె స్త్రీత్వం నశించుకుంది. అంటే సాగమనం చేయలేదు అనుకో, వీళ్ళందరూ మళ్ళీ పూచి జనంలో ఆడోళ్ళే. అంటే ఇప్పుడు భర్త ఎవరెవరైతే చనిపోయారో వీళ్ళందరూ మళ్ళీ ఆడోళ్ళు కానీ పుడతారని నేను చెప్పట్లేదు, శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా చాలా ఉంది ఇక్కడ, చాలా ఉంది. తర్వాత ఇతను మాట అన్నాడు ఏంది, ఇప్పుడు ఆయన చూపించిన పుస్తకంలో ఇందులో శ్లోకాలు లేవు, అసలు ఇది కరెక్ట్ కాదు, మేము నమ్మడానికి లేదు అన్నాడు. అంటే ఐదో సహోదరుల్ని మోసపుచ్చేటటువంటి ఈ విధానం ఎందుకు చెప్తున్నాను, ఆధారం చెప్తాను నేను. ఇప్పుడు ఈ పబ్లికేషన్ వేరు, ఇది రోహిణి పబ్లికేషన్, ఈ రాసినటువంటి వాళ్ళు వేరు, సుబ్రహ్మణ్య సూర్యనారాయణ శాస్త్రి ఇంకొకళ్ళు ఎవరు రాశారు. సరే ఇప్పుడు నేను ఇంకో పుస్తకం చూపిస్తా, ఇదే ఉందా లేదా దీంట్లో. నా దగ్గర ఇది విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది గరుడ పురాణం. ఈ విక్టరీ పబ్లికేషన్ గరుడ పురాణం ఈ పబ్లికేషన్ వేరు. ఇది రాసింది కూడా ఏంటంటే ఇప్పుడు ఇది రాసినటువంటి ఆయన కాదు, ఈయన వేరే ఆయన. ఈయన పేరు వచ్చేసి ఇది వ్యాస మహర్షి కృతం అని ఉంది, పైగా ఇది వేరే ఏదో ఇది కూడా కాదు రాసినటువంటి ఆయన. ఇక్కడ డాక్టర్ ఎల్లాయి నారాయణరావు, డాక్టర్ ఎల్లాయి నారాయణరావు గారు. ఈయన కూడా భాష ప్రవీణుడు, ఇతను కూడా అనువాదకుడు, డాక్టర్ ఎల్లాయి నారాయణరావు అని చెప్పేసి ఉన్నాడు. అంటే ఈ పుస్తకాన్ని రాసినటువంటి రచయిత వేరు, ఇది వేరు. ఈ పుస్తకాన్ని రాసినటువంటి రచయిత వేరు. ఓకే, ఈ పబ్లికేషన్ వేరు, ఇది వేరు. విక్టరీ వేరు, ఇదేమో రోహిణి పబ్లికేషన్, ఈ రెండు పుస్తకాలు. ఓకే, అయితే ఇక్కడ కూడా దీంట్లో మరి సత్యసాగమ ప్రస్తావన ఉందా లేదా అని కూడా చూడాలి. దీంట్లో వచ్చేసి విక్టరీ పబ్లికేషను గరుడ పురాణంలో వచ్చేసి పేజీ నంబర్ 135లో ఒకసారి చదివి వినిపిస్తాను నేను. ఇక్కడ ఏం చేశారంటే ఇతను చాలా తెలివిగా ఆ సతీ సాగమనం అనేది ఉంది అని చెప్పాడు, కానీ దానికి సంబంధించిన వివరణ అనేది ఇవ్వాల. ఎందుకు కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి విషయాలు బయట పెడితే ఉన్నది ఉన్నట్టుగా రాసి బయట పెడితే మరి మన హిందుత్వానికి ఏమైనా దెబ్బ ఏమని చెప్పేసి వీళ్ళు ఆ విషయాలను దాచిపెట్టి డీటెయిల్గా రాయలేదు. అయితే ఉంది అని రాశాడు ఇక్కడ చూడండి. నేను నా ఏం తోటి ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టాను, ఇక్కడ చూడండి అండర్లైన్ చేసి ఇక్కడ ఏం పెట్టాను. ఇక్కడ సతీ సాగమనం గురించి చెప్పబడింది, పరిహరించబడింది 135వ పేజీ గరుడ పురాణం. ఇది ఇక్కడ చూడండి, ఈ దీంట్లో కూడా ఏమైనా ఉందంటే సతీ సాగమనం గురించి చెప్పబడింది అని ఉంది ఈ పురాణంలో. కాబట్టి నేను ఈ రెండు పుస్తకాలు కూడా విషయం ఏంటంటే ఆయన విక్టరీ పబ్లికేషన్స్ ఇవి వ్యాలిడ్ కాదంతగా చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దానికి మనకు ఒక సమాధానం, ప్రశ్న సమాధానం ఇవ్వాలి. ఏంటి అసలు వ్యాల్యుబుల్ పుస్తకం అని మీరు ఉన్న ప్రమాణం ఏంటి అసలు? అవును, మీరు దేవుని ప్రమాణంగా చెప్తున్నారు వ్యాల్యుబుల్ ఈ పుస్తకాన్ని బ్యాన్ చేయమని మీరు లేదు. ఇప్పుడు మీరు కోర్టులో కేసేయండి అంతే. ఇప్పుడు మేము మాట్లాడాం కదా, నువ్వు కోర్టులో కేసేయట్లేదు అంటే వీళ్ళు భయపడుతున్నావు. ఈ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు భయపడుతున్నారు ఎందుకు నాకు అసలు తెలియదు. ఈ రచయిత దగ్గర పోతే నేను మొన్న అడిగాను ఈ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర మాట్లాడిగా, సార్ మీరు ఇవన్నీ ఏం ప్రమాణం కాదు అంటే అంటే మీరు ప్రింట్ చేసే బుక్స్ అన్ని కూడా అంటే ఎవరైనా ముందుకు రమ్మను అని పెద్ద మాట అన్నారు, అది అనకూడదు.
వీళ్ళ ముందు. కాబట్టి వీళ్ళకి ఆ ధైర్యం లేదు. వీళ్ళు తప్పించుకోవడానికి ఏంటంటే ఐదో సహోదరులను మోసపరచడానికి ఇలా భాస్కర్ రాజు లాంటి వాళ్ళు, కరుణాకర్ లాంటి వాళ్ళు, అబ్బాయి మా ప్రామాణికం కాదన్న ప్రామాణికం అంటే తెలియదు అసలు. ప్రామాణిక గ్రంథం వీళ్ళంతా కూడా ఏంటంటే సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నటువంటి వాటిని తెలుగులోకి అర్థం అవ్వాలి కదా. సంస్కృతి బాగా ఈ రోజుల్లో ఎవరికి వచ్చింది? చాలా తక్కువ కదా. కాబట్టి తెలుగులో అందరికీ అర్థం అవటానికి వాళ్ళు ఏం చేశారంటే తెలుగులో ఏ విధంగా వాళ్ళు తర్జుమా చేసి ఇచ్చారు. ఇంకొకటి, ఈ పుస్తకాలు తర్జుమా చేసిన వాళ్ళు ముస్లింస్ లేదా క్రిస్టియన్స్ లేదా హేతువాదులు లేకపోతే కమ్యూనిస్టులు కాదు. వీళ్ళు వీళ్ళకంటే కూడా మహాపండితులు, మన భక్తులు. ఏడలేరు నన్ను పొద్దున్నది పటాలు దండం పెట్టుకుని వచ్చేస్తారు. ఇటు నియమ నిష్ట కదా పూజ చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మహాపండితులు. వీళ్ళంతా కూడా అయ్యో ఇప్పుడు వాళ్ళ ఏళ్ళ భక్తితో పోల్చుకుంటే వాళ్ళు 1% కూడా ఉండవు. కాబట్టి ఈ భాస్కర్ రాజు లాంటి వాళ్ళకి సంస్కృతం వాళ్ళు కనీసం అప్పాలు కూడా తెలియదు. వీళ్ళంతా పండిపోయినటువంటి పండితులు, తలపడినటువంటి. కాబట్టి ఈ భాస్కర్ రాజు వాళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధం అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థం. మరొక ప్రశ్న ఏంటంటే, ఎస్తేర్ ధనరాజ్ గారి తమ్ముడితో ఒక ఇంటర్వ్యూ చేశారు. మీరు నవీన్ అండ్ ప్రవీణ్ కలిసి చేశారు. ఆ ఇంటర్వ్యూలో మీరు చివరిలో మాట్లాడే మాటలకు ప్రతిస్పందిస్తూ ఈ కరుణాకర్ గారు ఏమన్నారంటే, రోడ్డు పక్కన ఉండేటువంటి వేశ్యలు పిలుస్తుంటారు, రారా పిలుస్తుంటారు. సో ఎవరు పెడితే వాళ్ళు పిలిస్తే నేను రాను అని చెప్తూ, అంటే మీరు పిలిచేటువంటి పిలుపుని ఒక రకంగా వేశ్య పిలుపు లాగా అభివర్ణిస్తూ కరుణాకర్ సుంద్ర గారు ఈ మాట్లాడడం అనేది చాలా, ఏంటి మీ సమాధానం ఏంటి, ఇలా అసలు మాట్లాడవచ్చా? అంటే నేనేమనుకున్నానంటే ఆ వీడియో చూడడం వల్ల నాకేమనిపించింది అంటే, ఇతను ఒకప్పుడు సుమారు 4 ఇయర్స్ బ్యాక్ సినిమా షూటింగ్ లో అంటే కొంతమందికి వాటర్ బాటిళ్ళు మందులో వేసి ఎంజేస్తుండేవాడు. అందరూ తెలుసు ఆ విషయం. ఆ టైంలో బహుశా ఇతనికి ఏదన్నా డబ్బులు అవసరం అయ్యి కకృతి పడి బహుశా వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటారు కదా కొంతమంది లిఫ్ట్ గిఫ్ట్ పూసుకొని దారి పక్కన నిలబడి ఇది అన్నట్టు వాడు వాడు చెప్పాడు కదా మొన్న దాంట్లో, అట్లా ఏదన్నా పిలిచి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంటే మన వల్ల అతనే అంటున్నాడు, సేమ్ అదే విధంగా పిలుతున్నాడు కదా. ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఏదో ఇంత ముందు మనం సినిమా చూసే టైంలో ఒకప్పుడు అట్లాంటి ఏం కనపడుతుండేవి ఆ లక్షణాలు అవన్నీ కూడా ఆ విధంగా కనపడుతున్నాడు. నాకు అట్లా అనిపించింది ఒకప్పుడు అతను బాగా అనుభవం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా మాట్లాడేసరికి నాకు సేమ్ అలాగే అనిపించింది. అతను ఒకప్పుడు ఆ విధంగా చేసి ఉన్నట్లు ఏమిపోయింది అని అనిపించింది నాకు. సరే ఓకే, అది అది పక్కన పెట్టేదా. ఇప్పుడు నా ఇంకొక ప్రశ్న అంటే, నవీన్ గారు ఈ కరుణాకర్ సుగ్ర మాట్లాడితే ఏమన్నారంటే, ఈ ప్రవీణ్ పర్నాల గారు మిగతా పాస్టర్లని ముప్పు తిప్పలు పెడుతున్నాడు, కానీ నేను ఒక్క వీడియో చేశాను అతనికి ఒకసారి, ఆ వీడియోకు ఆ తర్వాత అతను నా పేరు ఎత్తడానికి కూడా సూసు పోసుకుంటున్నాడు అని అన్నాడు. సో అది మనం మీరేమంటారు దాన్ని? ఇప్పుడు ఈయన మాట్లాడే ప్రకారం ఏంటంటే, సాంశివ గారు డిబేట్ కి రమ్మంటేనేమో నేను నేషనల్ ప్లేయర్ అయిపోయాను, సాంశివ గారు గల్లీ ప్లేయర్ కూడా కాదన్నట్టుగా మాట్లాడారు. నేషనల్ ప్లేయర్ కాదని ఆయన తెలుసు, మనకు తెలుసు ఎవరు కర్ణాకర్ సుగ్ర నేషనల్ ప్లేయర్ కాదని. నేషనల్ ప్లేయర్ అంటే ఎవరు? స్టేట్స్ బయట లేకపోతే ఈ స్టేట్ లో వాళ్ళతో పక్క స్టేట్ వాళ్ళతో డివైడ్ చేసారు అట్లనే నేషనల్ ప్లేయర్ అంటారు. ఇప్పుడు ప్రవీణ్ పగడగా ఉన్నారు, ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆయన వీళ్ళ తాతగారు రాజీవ్ మహాత్రకే ఛాలెంజ్ చేశారు ప్రవీణ్ పగడల బ్రేకింగ్ ఇండియా బుక్ గురించి మాట్లాడటానికి. ఇది ఎప్పుడంటే 2017 4/22 మెయిల్ రాశారు వాళ్ళకి, మీరు బ్రేకింగ్ ఇండియా పుస్తకం రాశారు, ఇది శుద్ధ తప్పు, ఇందులో అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీరు క్రోడీకరించారు, మీతో డిబేట్ చేస్తాం రండి అని. దానికి అతను ఒక 10 మెయిల్స్ ఎక్స్చేంజ్ అని, 10 మెయిల్స్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే, మీ అబ్రాహామిక్ రిలీజియన్స్ స్క్రిప్చర్ బేస్డ్ గా ఉంటుంది, మా విశ్వాసము ఎక్స్పీరియన్స్ బేస్డ్ గా ఉంటుంది, నేను మీతో డిబేట్ చేయలేను అని చేతి. అంటే మీరు లేఖనాల ఆధారంగా మాట్లాడతారు, మేమేమో అనుభవపూర్వకంగా మాట్లాడతాము అని చేతులు ఎత్తేసి బొంగి పారిపోయాడు. మొన్న కూడా వైజాగ్ కాన్ఫరెన్స్ లో ఓపెన్ ఛాలెంజ్ చేసాము, ఇప్పటికైనా రావాల్సిందే ఇవ్వాలి. ఎందుకంటే ఆ బ్రేకింగ్ ఇండియా బుక్ పట్టుకొని వీళ్ళు ఈ కర్ణాకర్ సుగ్ర, రంజిత్ వడియాల లాంటి వాళ్ళంటే అదే పెద్ద మహా గ్రంథం అన్నట్టు అందులో చెప్పి మొత్తం నిజమైనట్టు ప్రజలు మోసం చేస్తున్నారు. సో వీళ్ళ తాతగారే భయపడి పారిపోయినాడు. వీళ్ళ తాతగారే కాదు, రాజీవ్ మల్హోత్రనే కాదు, సుబ్రహ్మణ్యం స్వామి,
ఆనంద్ నీలకంఠని కూడా వెంకట చేశారు రమ్మంటే. వాళ్ళే సుసూప్ వస్తుంటే ఈయనేం అవ్వాలి? ఆయన మాట్లాడే విధానం చూసి జాలేసి అసలు ఈ రెస్పాన్స్ అక్కర్లేదు ఆయనకి, ప్రజలకు సత్యాసత్యాలు తెలియాలని చెప్పి రెస్పాన్స్ ఇస్తున్నాం. ఓకే ఓకే సరే. ఇంకొక ప్రశ్న సాంశీల గారు, మీకు ఈ గణేష్ గురించి, ఆ భాస్కర్ ద్వయం చేసినటువంటి వీడియోలో గణేష్ గురించి మీరు అంతకుముందు వీడియోలో చూపించారు గణేష్ పుట్టుక గురించి వేరు వేరు వృత్తాంతాలు ఉన్నాయి వేరు వేరు గ్రంథాల్లో అని మీరు చూపించారు. చూపించిన దానికి వారే ఉన్నారంటే ఈ సాంశీలకు ఏమి తెలియదు, ఒక ముక్క తెలియదు, అక్షరం తెలియదు అని నాకు అర్థమవుతుంది. ఇది వేరు వేరు కల్పాల్లో వేరు వేరు వృత్తాంతాలు ఉన్నాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి కల్పంలో ఒకసారి ప్రతి ఒక్కరు పుడతారు. ఇది దేవతలు ఇక్కడ మాట్లాడింది, దేవతలు దేవతలు దేవుళ్ళ గురించే. సో గణేశుడు అనేది మరలా మరలా వేరు వేరు కల్పాల్లో పుట్టాడు, అప్పుడు వేరు వేరుగా పుట్టాడు అని చెప్పాడు. అసలు ఇది నిజమేనా? ఇది వాస్తవానికి ఈ వినాయకుడు పుట్టుక గురించి ఇన్ని రకాలుగా ఉందని నాకు తెలిసి మొట్టమొదటిసారిగా తెరమే తీసుకొచ్చింది నేను అనుకున్నా ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఈ నేను దీని మీద వీడియో పెట్టినప్పటి నుంచి కూడా ముఖ్యంగా శివశక్తి వాళ్ళకి ఇంకా కొంతమంది ఈ స్వామీజీలు ఎవరైతే ఉంటారో టెంపుల్స్ లో ఉండే పూజార్లకి వీళ్ళందరినీ ఎంతో మంది నా వీడియో చూసినటువంటి వాళ్ళందరూ ప్రశ్నలు అడిగారు. అంటే నేను అన్నానని కాకుండా వాళ్ళకి ఏదో సందేహం ఉన్నట్టుగా వాళ్ళు అడగడం మొదలు పెట్టారు. ఈ శివశక్తి వాళ్ళని కరుణాకర్ గారికి ఆ కిల్లి గారు వాళ్ళే చెప్పారు ఈ సాంసారా వీడియో చాలా మంది మా ఫోన్లు చేశారు వినాయకుడికి పుట్టుక గురించి మూడు రకాలుగా ఉంది అది అని చెప్పేసి ఏంటండి దీని గురించి అని చెప్పి పదే పదే వాళ్ళ ఫోన్లు పోయి అది అబ్బో తట్టుకోవడానికి వీళ్ళు బయటకు వచ్చారు మొన్న. బయటకు వచ్చి ఏం చెప్పారంటే దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేక, అంటే మనల్ని బుడ్డి కొట్టించాలని చూశారు, అలాగే హైందవ సమాజాన్ని కూడా మోసం చేయాలని చూశారు. మనల్ని ఎలా బుడ్డి కొట్టియాలని చూశారంటే ఏదో ఒక కల్పం ఉంది, అంటే శివపురాణం ఆ కల్పంలో శ్వేతవరాహ కల్పంలో శివపురాణం జరిగింది అని ఉంది శివపురాణంలో. ఏంటి అంటే ఆ పుట్టుక అనేది ఆ శ్వేతవరాహ కల్పానికి సంబంధించిందని, ఈ వరాహ పురాణం ఇంకో కల్పానికి సంబంధించిందని, బ్రహ్మ వైవర్త పురాణం ఇంకో కల్పానికి సంబంధించిందని, రీసెంట్ గా నాలుగు రకం కూడా ఉందని ఈ మధ్య తెలుసుకోండి చదివేటప్పుడు. ఇంకా ముందు ముందు చదివేటప్పుడు ఇంకెన్ని రకాల పుట్టుకలు వస్తాయో వెయిట్ చేయాలి. ఇంకా నాకైతే నాలుగు రకాలు కనపడి తర్వాత నాలుగవది వచ్చేసి లింగ పురాణంలో ఇంకో కల్పంలో జరిగిందని, ఇలా కల్పాలు ఒక్కొక్క కల్పంలో ఒక్కో రకంగా వినాయకుడు పుట్టాడు అని చెప్పేసి ధర్మ మార్గం అని పేరు పెట్టుకున్నటువంటి అధర్మానికి చెందిన భాస్కర్ రాజు ఆ విధంగా చెప్పాడు ఆ వీడియో. ఓకే అటు ఐదవలను కూడా మోసం చేయాలని చూశాడు. సరే నన్ను మోసం చేయాలని చూశాడు, నన్ను మోసం చేయడం కుదరదు కదా, ఎందుకంటే భాస్కర్ రాజు దగ్గర 7 లక్షల పుస్తకాలు ఉన్నాయి, 70 లక్షల పుస్తకాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేస్ట్. అవన్నీ కూడా ఎందుకు పెరిగిన పుస్తకాలు నీకు కనపడ్డా చెప్తాను, నీకు కొని ఇంట్లో పెట్టుకున్నావు డబ్బులు ఉండేవి కదా అని. కాబట్టి మనం ఏంటంటే ఉపయోగపడే 4 పుస్తకాలు తెచ్చుకున్నాం, వాటితోనే మనం పోరాడదాం విషయం ప్రజలకు వాస్తవాలు తెలియజేద్దాం. అయితే ఇప్పుడు ఇప్పుడు భాస్కర్ రాజు ఏం చేశాడంటే శ్వేతవరాహ కల్పంలో జరిగింది శివపురాణం అని నోటి మాట అయితే చెప్పాడు, కానీ ఆయన దగ్గర ఏమన్నా ఆధారం ఉందా ఎవిడెన్స్ ఉందా అని ఒక పుస్తకం చూపించి ఇది ఈ పుస్తకం ఆధారంగా నేను చెప్తున్నానని చెప్పేసి అది చెప్పల. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఈ మిగిలినటువంటి వరాహ పురాణం ఇవన్నీ వీటిలో తీసుకొని చెప్పాను కదా, బ్రహ్మావేత పురాణం లింగ పురాణం ఈ మూడు ఏ కల్పాల్లో జరిగింది అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే ఇక్కడ అతను ఏదో మాయ చేయాలని చూసే ఒక ప్లాన్ అనేది చేశాడు అక్కడ. సరే మన ముందు అతను ప్లాన్ బారావు కాబట్టి ఇప్పుడు అసలు కథ అని ఇప్పుడు మొదలు పెడతాను, ఇప్పుడు అందరూ తెలియజేస్తాం వస్తాం. సరే ఇప్పుడు మనం చెప్పింది ఉందా లేదా, 4 పురాణాల్లో 4 రకాలు ఉందా లేదా అనేది మనం ఒకసారి నేను తొందరగా చెప్తాను, టైం లేదు కాబట్టి మనకి. అది అంటే ఇప్పుడు అది ఆల్రెడీ చెప్పేశారు మీరు, అంటే ఒకసారి ప్రజలకు అలా చూపిద్దాం. మనం చూపించనుకో భాస్కర్ రాజు లాగా మనం కూడా అటు చూపించి ఎట్లా ఆర్డర్ పెట్టేవాళ్ళు అనుకుంటా. మనం అట్లాంటి వాళ్ళం కదా మొదటి నుంచి కూడా. ఇంకో మాట ఆ వీడియోలో మీరు వేరు వేరు రకాలు ఉంది కానీ అది వేరు వేరు కల్పాల్లో జరిగిన స్టోరీ అది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పారు మన పుస్తకం చూపిస్తే వాళ్ళకంటే మనమే ఇదిగా ఉంటది కదా, మనం చూపిస్తాను నేను. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు అతను అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇవన్నీ నిజంగా వేరు వేరు కల్పాల్లో జరిగాయా, అసలు అన్ని ఒకటే కల్పంలో జరిగాయా అని చెప్తే సరిపోతుంది. అంతేనంటారా? సరే ఈ సందర్భం వచ్చినప్పుడు వేరే వీడియో పురాణం ఒకటి ఉంది, దీని మీద మళ్ళీ వీడియో చేస్తాను ఇండియా. నేను అంటే ఆధారం చూపిస్తున్నాను నేను, అంటే
భాస్కర్ రాజు లాగా నేను అబద్ధాలు చెప్పలేదు కాబట్టి పుస్తకం నగరం జరుగుతుంది. వరాహ పురాణం ఇది ఉంది, వినాయక పుట్టు గురించి ఒప్పందంలో రకంగా ఉంది. నగర శివపురాణం బ్రహ్మవేత్త పురాణం ఇంటి దగ్గర ఉన్నాయి, నేను బయట ఉన్నాను ఇంటి దగ్గర ఉండి ఆ రెండు కూడా చూపించామండి. ఇది శివపురాణం కూడా ఏదో తెచ్చాను. సరే ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే కన్ఫ్యూజన్ చేస్తున్నారంటే ఆ కల్పంలో అప్పుడు ఈ కల్పంలో పుడతాడు వినాయకుడు. ఇప్పుడు దొంగల్లా దొరికారు మనకి, ఎక్కడ దొరికారంటే ఇప్పుడు ఉన్నది కూడా శ్వేతవాడు ఆ కల్పం అంటే మొదటి కల్పంలోనే ఉన్నాం. కల్పంలోనే 30 ఏళ్ళు మొత్తం హిందూ పురాణాల ప్రకారం వాళ్ళ పుస్తకాల ప్రకారం 30 కల్పాలు ఉన్నాయి. ఫస్ట్ శ్వేతవరాహ కల్పం, మనం ప్రెసెంట్ ఉన్నది శ్వేతవరాహ కల్పంలో. అంటే ఇప్పుడు భాస్కరరాజు చెప్పిన దాని ప్రకారం శివపురాణంలో అంటే వినాయకుడికి కథ ఏదైతే ఉందో పార్వతీదేవి స్నానానికి వెళ్ళేటప్పుడు బొమ్మను చేసుకోవటం అందరూ తెలిసింది, ఇది శ్వేతవరాహ కల్పం అంటే మొదటి కల్పంలో జరిగింది అని చెప్పి చెప్తున్నాడు. మిగిలిన 3 పురాణాల్లో ఉన్నటువంటి చరిత్ర ఏ కల్పాల్లో జరిగింది చెప్పాలి కదా. ఇప్పుడు ఉన్నాం మనం మొదటి కల్పంలోనే. అవును, ఇప్పుడు ఏదైనా మనం 7వ కల్పంలో 8వ కల్పంలో ఉంటే సరే భాస్కర్ రాజు ఏదైనా దొంగమాటలు చెప్పి తప్పించుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది అక్కడ. ఇప్పుడు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు ఏంటి, పోనీ ఆ శాతవరా కల్పంలో జరిగింది అంటానికి కూడా అతని దగ్గర ఆధారం లేదు, చూపిలా అతని దగ్గర చూపిలా ఆధారం లేదు చూపిలా ఆధారం చెప్పడం మనం ఒట్టి మాట చేసి మనం నమ్మం కదా. మనం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరుగా, మనం ఈ రంగం పుస్తకాలు చూపి చూపిస్తుంటేనే ఏమంటున్నాడు ఇది గూగుల్ జ్ఞానులు, గూగుల్ జ్ఞాని అని నాకు పేరు పెట్టాడు. అయితే వాస్తవానికి ఇక్కడ నేను ఒక విషయం తెలియజేసుకున్నాను, 5వ సమాజం మొత్తానికి తెలుసు. నేను 7 రోజు కూడా ఇన్ని వీడియోలు చేశాను, నేను ఒక్క వీడియోలో కూడా వాళ్ళ దేవుడు సంబంధించి గూగుల్లో ఉన్నటువంటి విషయం అనేది నేను చూపించలా. మరి భాస్కర్ ధర్మ మార్గం భాస్కర్ రాజుకి నేను సవాల్ చేసి చెప్తున్నాను, నా ఒక్క వీడియోలైనా సరే ఎక్కడ నేను గూగుల్లో తీసి వాళ్ళ గ్రంథాల్లో చూపించాను నాకు ఎవిడెన్స్ కానీ చూపిస్తే క్షమాపణ చెబుతా కాళ్ళు పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలు ఇక్కడ చూసినవి గూగుల్ ఉండొచ్చు, కానీ మీరు గూగుల్ చూపించి మాట్లాడాను. 5వ సహోదరులు మొత్తాన్ని తెలుసు. మళ్ళీ నేను చెబుతా భాస్కర్ రాజు చాలా విషయాలు గూగుల్ లో పెట్టి చూపించాడు, అసలు ఏమి అంతగా తెలుసు క్రైస్తవులకు, 5వ సమాజానికి కూడా తెలుసు. ఇప్పుడు 7 లక్షల అంటే పక్కన పెట్టి మళ్ళీ గూగుల్ ఆశ్రయిస్తున్నాడు. 7 లక్షల పుస్తకాలు నేను ఇందాక చెప్పాను కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కనపడ్డ చెత్త అంతా కొనుక్కోవచ్చు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉపయోగకరమైన ఏదైనా ఉంటే తీసి చూపిస్తాడు. అంటే ఈ సందర్భంగా ఆయన పర్చేజ్ ఎట్లా ఉంటుందంటే క్రైస్తవ్యం మీద ఎవరన్నా ఏమన్నా ఆయన తెచ్చిగా రాస్తే చాలు, వాడు అతని స్కాలరా, వాడికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి స్కాలర్లీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి గ్రంథాన్ని స్కాలర్లీ వాళ్ళు ఒప్పుకున్నా లేదా ఎటువంటి పరిశోధన చేయడు, క్రైస్తవానికి ఏం చేస్తుందా తెచ్చిపెట్టుకుంటాడు. అట్లా చేయాలంటే మనము మన భారతదేశంలోనే నాస్తికులు రాసిన ప్రచారం ఎన్నో ఉన్నాయి, హిందువులు రోజుకొచ్చి రోజుకొచ్చి మాట్లాడా గానీ పారిపోతాడు. కమ్యూనిస్టు రాసిన బోర్డులను ఉన్నాయి, మనం ఎత్తి మాట్లాడితే ఆ కమ్యూనిస్ట్ రచయితలు హేతు రచయిత తప్పించుకుంటాడు. వాళ్ళు చేసేది ఏంటి, ఏతీస్ రాసిన గ్రంథాలు తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఎవరు రాసినా సరే విషయం ఏంటంటే అది అలా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అది మొన్న కూడా ఏం జరిగిందంటే ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు భాస్కర్ కిళ్ళి వీళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని ఇద్దరేమో నా దగ్గర 7 లక్షల పుస్తకాలు ఉన్నాయి అంటాడు, ఇతరేమో నా దగ్గర 5 లక్షల పుస్తకాలు ఉన్నాయి అంటారు, ఇద్దరి దగ్గర 12 లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నా క్లారిటీగా ఒక పుస్తకం చూపించి వాడు చెప్పిన దాంట్లో ఉన్నట్టుగా చూపించాలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక పద్యం గుర్తుంది చిన్నప్పుడు నేను చదువుకున్నది, గంగి పాలు గరటెడైన చాలు కడవడైననేవి కరము కరము పాలు గాడి పాలు ఉండే వాళ్ళ దగ్గర, మన దగ్గర ఆవు పాలు ఉన్నాయి, కాశీ ఉండగా ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర, వాళ్ళ దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇంకొక మాట చెప్పాలంటే కరము పాలు కూడా మంచివే, చాలా మంది హైదరాబాద్ లో చూశాను నేను ఆ గాడిదప్పాలు అమ్ముతారు, అవి కొన్నిటికి శ్రేష్ఠం అంటే పండగలు అందరికి యూస్ఫుల్ గా తీసుకోరు కదా అని నేను అనేది. సరే అది విషయం అయితే ఏంటంటే వినాయకుడు పుట్టు గురించి ఇప్పుడు అతను చెప్పేది ప్రూఫ్ చేసుకోవాలి ముందు, ఏ కల్పం నాలుగు స్టోరీలు ఇస్తే మంచిది ఎట్లాగంటే శివపురాణంలోనేమో పార్వతీదేవి పిండితో నలుగు పిండితో బొమ్మను చేసింది,
అట్లా పుట్టాడు వినాయకుడు. పురాణ పురాణం శివుడు నవ్వితే నవ్వులో చూడిపోతాడు అందంగా ఉన్నాడని చెప్పేసి, అందంగా ఉన్నప్పుడు స్త్రీలు ఇంటి వెంటబడి పాడు చేస్తారు వినాయకుడు అని చెప్పేసి దిష్టి తగిలిద్దామని తలకాయ తీసేసి ఈ తలకాయ తీసి పెడతారు దిష్టి తగిలి. మూడోది వచ్చేసి బ్రహ్మవ్యక్త పురాణం. బ్రహ్మవ్యక్త పురాణంలో పార్వతి వ్రతాన్ని ఆచరించేది, పుణ్యక వ్రతం అని ఆచరించినప్పుడు వినాయకుడు పుడతాడు. వినాయకుడు పుడితే శనీశ్వరుడు వచ్చి చూస్తాడు, శనీశ్వరుడు సూపు చూడంగా అది ఈ ముక్కలు అయిపోతుంది వినాయకుడు తలకాయ. అప్పుడు విష్ణువు ఏను తలకాయ నరికొచ్చి అది పెట్టేస్తాడు పార్వతీ పెడుతుంటే. తర్వాత నాలుగోది వచ్చి లింగ పురాణం. లింగ పురాణం కూడా ఈ మధ్య నాకు తగిలింది, అది కూడా దీంట్లో ఉంది. అది ఇంకొక రకంగా ఉంటుంది వెరైటీగా, అంటే అది శివుడే స్వయంగా ఒక ఏం రూపాన్ని ధరించి పార్వతీతో సంపర్కం అవ్వటం వలన వినాయకుడు పుడతాడు. ఇంతకుముందు చెప్పలేదు కదా, ఈయన చదువుతుంటే ఈ మధ్యకాలంలో నాకు లింగ పురాణం ఎలక్ట్రిక్ పబ్లికేషన్ ఇది పేజీ నెంబర్ వచ్చేసి 501. మనం ఏది కూడా ప్రూఫ్ లేకుండా భాస్కర్ రాజు లాగా నోటి మాట మనం ఏ రోజు కూడా చెప్పం. ఇక ఇక్కడ ఏమని ఉంటుంది అంటే నాలుగోది, ఇది ఇప్పుడు చూడండి అన్లైన్ చేశాను భాస్కర్ రాజు లాగా నేను ఏదో గుండె మాట చెప్పం ఒకసారి చూడండి. ఇది లింగ పురాణం సెక్రటరీ పబ్లికేషన్ వాళ్ళ లింగ పురాణం పేజీ నెంబర్ వచ్చేసి 501. ఈ దేవతలందరూ నిన్ను వరం కోరుటకై నీ నివాసమునకు ఏ తెచ్చిరి, దేవతలకు అపకారం చేస్తున్న అసురుల చేత సర్వకార్యములను నిర్విఘ్నముగా సిద్ధించినట్లుగా వారు నిన్ను ప్రార్థించున్నారు. అంతేగాక అసురుల చేత మా దేవతలు చేయ కార్యముల ఎందు ఎట్టి విఘ్నములను జరగకుండుగాక ఇది నీవు మాకు ప్రసాదింపవలసిన వరము, మాపై మీకు దయగలిగి నేను ఈ వరం ప్రసాదింపమని ఈతించను. ఈ మాటలు విని పినాకదారి దేవప్రవుడు శివుడు గణేశ్వర శరీరము ధరించను. అంతటా గణేశ్వరులను సురేశ్వరులను ప్రపంచం యొక్క దుఃఖమును దూరీకృతం చేయవాడు శివుడు స్తుతించరి. ఆ శివుని సంజ్ఞను గ్రహించిన పార్వతీదేవి ఏనుగు వంటి ముఖము కలిగిన వాడును త్రిశూలమును పాశమును ధరించి ఉన్న గణేశ్వరుని సృష్టించను. ఆ సమయమున ఆకాశమునందు గల దేవతలు మునిందులు సిద్ధులు పుష్పవర్షం కురిపించారు. అంటే ఇక్కడ ఆల్రెడీ గణేశుని యొక్క అంటే ఏనుగు తలను ధరించినటువంటి వినాయకుడిని డైరెక్ట్ గా సృష్టించింది పార్వతీ. అంటే ఏనుగు శివుడిని శివుడితో కలిసిన పార్వతీదేవి ఆల్రెడీ ఏనుగు తలతో పుట్టాడు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది లింగపురాణం. సో ఈ విధంగా నాలుగు రకాలుగా నాలుగు పురాణాల్లో ఉంది. బాబు ఇది నాలుగు రకాలుగా ఉందా బాబు నాకు అర్థం కాలేదు, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని గురించి నాకు సమాధానం చెప్పండి అని జస్ట్ నేను క్లారిఫికేషన్ కోసం మాత్రం నేను మాట్లాడాను. వాళ్ళకి వాళ్ళు విమర్శించే విధానంలో నేను అడగ విమర్శించలే అసలు నేను ఇప్పుడు విమర్శించట్లా. ఇందులో నాలుగు రకాలుగా ఉంది, దీనికి క్లారిటీ ఉంది. ఇప్పుడు దీనికి అన్నప్పుడు నేను ఆయన ఏం చేశానంటే భాస్కర్ రాజు గారు దీన్ని ఏదో మోసం చేయాలని చెప్పేసి వేరు వేరు కల్పాలు అన్నాడు. సో ఇప్పుడు నడుస్తుంది ఒకటే కల్పం. ఈ ఒకటే కల్పంలో మరి నాలుగు రకాలుగా ఎట్లా ఉంది? సో ఇప్పుడు 14 మనువులు మన్వంతరం తర్వాత ఒక దగ్గర అయిపోతుంది. ఇప్పుడు జరుగుతుంది 7వ మన్వంతరం వాళ్ళ లెక్కల ప్రకారం. అంటే ఇంకా సగం ఉంది, ఇంకా సగం ఉంది. ఇల్లేమో వేరు వేరు కల్పాలని చెప్తున్నా. కల్పాలు అంటే ఎట్లా ఉన్నాయండి? కల్పాలు కల్పనా కథలు చెప్పి మనల్ని బాంబ కొట్టాలని చూశాడు భాస్కర్ రాజు. చెప్పాను నిన్న వీడియోలో చెప్పాను నేను, మీరు తాడిందంటే నేను దాని తలందని వస్తానని. ఇప్పుడు నిన్న బాగా అర్థమైపోయింది వాళ్ళు, ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది ప్రజలకి. ఇంకొక మాట, ఒక చిన్న భాస్కర్ రాజు ఈ సందర్భంగా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం. చెప్పండి భాస్కర్ రాజు గారు, మీ దగ్గర 7 లక్షలు ఉన్నాయా లేదా 70 లక్షల పుస్తకాలు ఉన్నాయా అనేది ఇంపార్టెన్స్ కాదు. మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో ఏదైతే సమాచారం చెప్తున్నారో మాలాగా ఇదిగో ఈ విధంగా పుస్తకాలు చూపించి అధ్యాయం చూపించి ఏదైతే అది అధ్యాయమో కాండలో ఏదో ఒకటి పేజీ నెంబరు ఇవన్నీ చూపించి ఇట్లా ఏడు పేరు చూపించండి మేము చూపించినట్టు పలానా లైన్ ఎన్నో పేరాల్లో ఉందో చెప్తే హైందవ సహోదరులు కూడా మీ మీద నమ్మకం కలిగింది. నాకు మేము ఇప్పుడు మారాయణ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఉన్నది వాస్తవం. అంతేగాని మీరు ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా చూపించి ఇట్లా నాటకం లోపల పెడితే దొంగలు చేసే పని, అది మంచి చేసే పని కాదు. కాబట్టి ఈ విధంగా మరి ఈ సందర్భంగా నేను భాస్కర్ రాజుకి మరొకసారి నేను ఆ సలహా ఇద్దాం అనుకున్నాను. అటువంటి సలహా ఇంకా ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయబాకండి. మీరు చెప్పింది ఎక్కడ ఉందో క్లారిటీ చూపించి పుస్తకం ఆధారం చూపించి మాట్లాడితేనే అది ప్రామాణికంగా మేము తీసుకుంటాం కదా పైన సహోదరులు కూడా, లేదా మీరు చెప్పి దొంగ మాట్లాడి అందరికి అర్థమైపోయింది. ఓకే,
ఇంకొక ప్రశ్న మన నవీన్ కుమార్ ఒడ్డే గారికి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ కరుణాకర్ సుకున తన అంటే డిబేట్ ఆహ్వానం తెలుపుతూ ఏమన్నా అంటే, ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే నేను రాను, ఒక ఆర్గనైజేషన్ తరఫున మీరు రావాలి, సాక్షి వారైనా సరే ఇప్పుడు సాంబశివరాజు శివరావు నిలబెట్టినా మా తరఫున వస్తున్నారని చెప్పాలని చెప్పారు. నాకు ఒక ప్రశ్న అర్థం కాలేదు ఇక్కడ. ఇప్పుడు కరుణాకర్ సుకున గారు మరి ఎవరి తరఫున వస్తున్నారు యాక్చువల్ గా, అది ఏ పీఠం తరఫున వస్తున్నారో ఎన్నడూ చెప్పలేదు, అలా ఏమైనా వస్తున్నాడా, మీకేమన్నా తెలుసా ఈ విషయం, మీరేమంటారు? ఏ పీఠం లేదండి, ఈ సంస్థని దృఢపరిచిన పీఠాధిపతులు ఎవరు లేరు. ఇప్పుడు సాంబశివరావు గారికి కొంత అయితే పెట్టాడు, వారు ఏమైనా రాదలుచుకుంటే పలానా పీఠం నుండి లెటర్ తెచ్చుకోండి, ఇతను ఓడిపోతే మా పీఠం ఓడిపోయినట్టే జరగని తెలుసుకోండి. ఏది కంచి కామగడ్డి పీఠం ఉంది, ఉజ్జయిని పీఠం ఉంది, ఇట్లా శంకరాచార్యులు పీఠాలు ఏ పీఠం ఇచ్చినా ఎవ్వరు ఇగిపోతే ఒక ఫేక్ పీఠం ఉంది కాకినాడలో, ఆ పీఠం తెచ్చుకున్నా ఒప్పుకుంటారు. వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే పీఠం కాబట్టి ఇస్తారు పత్రం మా తరఫు నుంచి వస్తారు ఇతరని చెప్పేసి తెచ్చుకోమంది. ఇప్పుడు వాళ్ళని కూడా ఎవరొకరు సర్టిఫై చేయాలి కదా, హీస్ ఎలిజిబుల్ టు డూ డిబేట్ ఫ్రమ్ అవర్ ఎండ్ అని. అంటే ఇప్పుడు సాంబశివరావుకి చెప్తే అయిపోయిందా? అదే కొంత అతను కూడా వేసుకోవాలి కదా. ఇప్పుడు రాజమండ్రిలో నిలబడి డిబేట్ చేసి నా నేషనల్ మ్యాచ్ ఆడానంటే ఎట్లా తెలిపోతుంది? ఇప్పుడు నేను నిన్న చెప్పాను, మళ్ళీ ఒకసారి రెండు ముక్క చదువుతా, ఇతను నేషనల్ మ్యాచ్ ఆడానని భ్రమపడుతున్నాడు ఎట్లాగంటే, ఇప్పుడు మీ చిన్నపిల్లప్పుడు కొంత ఇప్పుడు మనం కూడా చిన్నపిల్లప్పుడు ప్లాస్టిక్ బ్యాట్ ఒకటి ఎంత చెప్తాం, ఇంత కూడా కవర్ ఉంటుంది ఒక ప్లాస్టిక్ బ్యాట్, దాని పైన ఎంత ప్లాస్టిక్ బాల్ కూడా కలిపిస్తారు ఒకటి 50 రూపాయలు ఎంత ఎత్తి ఇస్తారు, ఆ పిల్లకాయలు ఏం చేస్తారు చడ్డీలు వేసుకునే వాళ్ళు ఆ బ్యాట్ తీసుకుని ఆ బాల్ తాడుకుని ఉంటారు. ఈ కరుణాకర్ ఆడేది కూడా కనీసం గల్లీ మ్యాచ్ కూడా ఆడాడని నేను అనుకోవట్లా, అలాంటి ఆ చడ్డీలు వేసుకున్న పిల్లలు ఆడుకుంటా ప్లాస్టిక్ బ్యాట్ అలాంటి ఆట ఆడతా, నేను ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్నా అని చెప్పి ఊహించుకున్నాడు. అది అతని కర్మ మనం ఏం చేయలేదు దానికి. సార్ సార్ అది పక్కన ఏ మ్యాచ్ మాట్లాడే ఆ మ్యాచ్ అయితే ఆడాడు ఏదన్నది తర్వాత విషయం. సార్ ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏమన్నారంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడా గారిని అంటే సాక్షి వారిని డిబేట్ పిలుస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన ఆల్రెడీ నేను రెండు పుస్తకాలు రాశాను వాటి మీద రమ్మంటున్నాడు. ఈ రెండు పుస్తకాల్లో మొదటి దానికి యాక్చువల్ ఇప్పుడు మీరు రిలీజ్ చేశారు మీ తరపున మొదటి పుస్తకానికి ఆ పుస్తకం పేరేందంటే బైబిల్ లేవనే స్వరూప స్వభావాలు అనే పుస్తకం సమాధానం ఇచ్చాం. దాంట్లో కనీసం ఇదిగో ఈ పుస్తకంలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, నేను చెప్పింది రైట్ తప్పు అని కానీ ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. నెంబర్ 2, ఇంతకుముందు మేము మరి రెండో పుస్తకానికి కూడా ఎన్నో వీడియో చేశాం, నేను చేశాను, మీరు చేశారు, ఇంకా చాలా మంది చేశారు, మన డిఎస్ కుమార్ లాంటి వీళ్ళు అంతా చాలా మంది చేశారు, వాటిలో ఏ ఒక్కటి కూడా తప్పు అని చెప్పి నిరూపించే సత్తా అతనికి లేదు. అదే రెస్పాన్స్ ఇస్తే తిరిగి రెస్పాన్స్ సిద్ధంగా ఉన్నాము, కాకపోతే ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదంటే ఏంది, మనం చెప్పింది కరెక్ట్, అతను చెప్పింది తప్పు అని ఒప్పుకున్నట్టు అక్కడ. ఇంకొకటి ఏంటంటే, ఇంతవరకు ఇప్పుడు ప్రవీణ వీడియోకు నా ప్రతిస్పందన ఇంతవరకు ఇవ్వలేదు, సుసు వస్తున్నా అన్నాడు కదా, మరి అదర్ సైడ్ ఆఫ్ జీసస్ కు మేము ఆల్రెడీ వీడియోస్ పెట్టాం, ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మేమేమనుకోవాలి, మేము అలా అనగానే చెప్తున్నాను, మేము అలా అనుకోము, అనక్కర్లేదు, వేరే ఏ కారణాల వల్ల ఇవ్వకపోవచ్చు, మనం ఏమీ అనక్కర్లేదు. అతన్ని స్వీయ పరిశీలన చేసుకోమన్నాం, అతను మన అన్నయ్య గారు పేరెత్తి వీడియో చేసే ముందు అతను గ్రాఫ్ ఏంటి, మన పేరెత్తి వీడియో చేసిన తర్వాత మన గ్రాఫ్ ఏంటి అది చూసుకుంటే, ఏ మామూలు వ్యక్తి కూడా ఇతను పక్కకు నెట్టివేయబడ్డాడు అని తెలిసిపోతే, ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల పేరు తీసుకుని ఒక వీడియో చేశాడో అప్పటి నుంచి ఇతని పతనం స్టార్ట్ అయింది, ఇతను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత అతను నమ్మటమే మానేశారు. దాని ఎఫెక్ట్ ఎలా పడిందండి అతని మీద, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు నాకు రెస్పాండ్ అవ్వలేదు అంటున్నాడు, ప్రవీణ పగడాల గారిని ఆ బ్రదర్ ని టచ్ చేసిన తర్వాత వాడి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అది వ్యూహాత్మకంగా వాడి గ్రంథాలు కానివ్వండి, అసలు ఆ గ్రంథాలన్నీ విరగలేకపోతుంది, ఇప్పటికీ స్టిల్ అప్పుడు కాదు ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. దాని వల్ల జరిగిన పరిణామం రిజల్ట్ ఎలా ఉందంటే, ఫలితం ఎలా ఉందంటే, చాలా మంది నా ఫోన్ చేసి ఆ బ్రదర్ మీరు ఏదన్నా ఉంటే ఆ కరుణాకర్ అనే కూడా అసలు వాడు హిందువే కాదు, వాడు ఏదో క్రిస్టియన్ అంట, వాడు మా హిందూ మతాన్ని నాశనం చేయడానికి వచ్చాడు, మీరు ఏదన్నా ఉంటే వాడి మీద కేసు వేసుకోండి, అంతేగా మా గ్రంథాలు రావద్దు, వాడు వచ్చిన తర్వాత మా గ్రంథాలు బస్ పెట్టిపోయింది, సో మా దేవుని బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది, కాబట్టి ఏదంటే వాడి మీద కేసు రాకముందు స్వైరవ్యవహారం చేశాడు. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాలతో వీడియో చేశాడో వాడి గ్రాఫ్ ఆటోమేటిక్ గా పడిపోయింది, హిందువులు మేల్కొని వీడియో మాట్లాడుతున్నారు,
వాళ్ళు మొత్తం బయటపడేస్తున్నారు, వీళ్ళు నోరు మోయించాలని చెప్పేసి వాడికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఉన్న రోజులు ఉన్నాయి. నేను దానాపల్లి నుంచి వీడియో పెడతా, ఫోన్ చేస్తారు బ్రదర్ వాళ్ళు పిక్చర్ బ్రదర్ వాళ్ళు ఏదో పెడతారు. మీ బంధువులు కూడా హిందూస్ ఉన్నారు కదా, కనీసం వాళ్ళ కోసం చూసి ఆపండి బ్రదర్ అంటారు. నేను అంటే నేను ఎవరు కూడా కించపరచను, నేను మీ గ్రంథాల్లో ఆధ్యాత్మిక విషయాలు అసలు ఎత్తను. నేను మీ గ్రంథాలు చరిత్రపరంగా నిలవగలవా నిలవలేవా అని ప్రశ్నిస్తాను ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు కర్ణాటక సుగ్గునే చాలా వీడియోలు ఏమన్నా అంటే మనం ఎదుటి వారి గ్రంథాన్ని విమర్శించే హక్కు భారత రాజ్యం మనకి ఇచ్చింది, అందుకని మేము చేస్తున్నామని చెప్పాడు. భాస్కర్ రాజు అదే మాట చెప్పాడు, భాస్కర్ కిల్లి అదే మాట చెప్పాడు, మన ఎవరు మన ఈ స్వామీజీ ఉన్నారు ఇస్కాన్ ఎదుటి వారి గ్రంథాలను విమర్శించే హక్కు నాకుందని చెప్పాడు ఆయన. సో ఆ బేసిస్ లో నిజంగా క్రైస్తవులు కనుక హైందవ గ్రంథాలని ప్రశ్నించడం మొదలు పెడితే మరి ఆ అవకాశాన్ని యాక్చువల్ చెప్పాలంటే ఆ డోర్ ఓపెన్ చేసింది కర్ణాకర్ సుబ్బులే, అంతవరకు ఎవరేం మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. సో ఎనీవే సరే, అయితే ఇప్పుడు చివరికి వద్దాం మనము. ఇప్పుడు కర్ణాకర్ సుబ్బున వల్ల కేవలం వాళ్ళ గ్రంథాలకు నష్టం అనే కాదు, భయంకరమైనటువంటి ఇంకొక నష్టం కూడా జరుగుతుంది. సీరియస్లీగా ఆలోచించాలి హైందవ సోదరులు. ఇప్పుడు ఈ కర్ణాకర సుబ్బున అనేవాడు రాకముందు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎటువంటి గొడవలు కానీ ఒకళ్ళ దేవుని ఒకళ్ళు విమర్శించడం కానీ, అంటే యేసు క్రీస్తుని వాళ్ళు విమర్శించడం కానీ వాళ్ళ శివుడు రాముడు కృష్ణుడిని క్రైస్తవులు విమర్శించడం లేదు, అది ఇంత తీవ్రంగా లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీనివల్ల పబ్లిక్ అయిపోయి మతపరమైనటువంటి ఘర్షణ జరిగినటువంటి అవకాశం ఉండి, అంటే దేశంలో శాంతి భద్రతలు భంగం వాడినటువంటి ప్రమాదం అనేది కొంచెం ఆయన కల్పిస్తున్నాడు. వాళ్ళు చూసి ఇంక 10 మంది ఆ విధంగా తయారయ్యారంటే ఖచ్చితంగా ఇప్పటికే తారాస్థాయిలోకి వెళ్ళిపోతాం. ఇంక ఉండే కొంత ఇంకొక ఏంటంటే, అంటే ఒక దేశానికి దాన్ని నష్టం కలిగించే పని చేస్తున్నాడు. అది ఆలోచిస్తే చాలా ఘోరమైనటువంటి ఉన్నమాదమైన పని చేస్తున్నాడు. సరే, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ధర్మాన్ని పరిరక్షిస్తున్నాడు, నారాయణ అనేకులు ముందుకు రావాలంటున్నాడు. బట్ ఎనీవే అది ఎలా ఏమవుతుందో మనం చూద్దాం ముందు ముందు. కానీ ఇప్పుడు డిబేట్ గెలుస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు మనము సాక్షి అపాలజెటిక్స్ తరఫున డిబేట్ చేయడానికి మేము సిద్ధమే. కాకపోతే మీరు అంటున్నటువంటి కండిషన్ పరంగా రెండు పుస్తకాలు రాశారు, ఆ రెండు పుస్తకాల మీదుగా రెండు పుస్తకాలకు ఆల్రెడీ ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మేము చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ వాటికి ఆన్సర్ ఇవ్వండి, మేము ఎలా తప్పో చెప్పండి, ఆ చెప్పిన తర్వాత వాటిని పరిశీలిద్దాం. డిబేట్ అంటూ జరిగితే మీరు ఒక 5 రండి, ఎందుకంటే ఇది చాలా చిన్న చిన్న విషయాలు కాదు, చాలా డీటెయిల్గా డెప్త్లో వెళ్ళి మాట్లాడాలి అంటే ఒక రోజు మొత్తం డిబేట్ చేద్దాం. 2 గంటలు 3 గంటలు 4 గంటలు కాదు, కానీ టోటల్ డే చేద్దాము. ఎనీ టాపిక్ ఇరువైపు గ్రంథాల నుంచి దేవుడు అన్న భావన తీసుకుంటారా? మీరు అన్నారు, మీరు రాశారు కదా బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావాలని, సేమ్ టాపిక్ పెడదాం. అంతే, ఎవరు నిజమైన దేవుడు, నిజ దేవుని స్వరూప స్వభావాలు బైబిల్ వెలుగులోను, మరియు మీరు ఏ గ్రంథాలు ఇవి మావి ప్రామాణికమని తీసుకొస్తారో ఆ గ్రంథాలు వెలుగులో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రామాణికమని చెప్పడానికి కూడా వాళ్ళు ఆధారం చూపారు. ప్రస్థానత్రయము తీసుకొస్తారా మీరు, అన్ని పురాణాలు అన్ని ఇంక్లూడ్ చేసుకుంటారా, తెచ్చుకోనండి ఉపనిషత్తులు తెచ్చుకోనండి, వాళ్ళు అంగీకరించిన మీ అందరు అంగీకరించినవి ఒక 5 రమ్మని ఆహ్వానిస్తున్నాం. మేము కూడా ప్రేమపూర్వకంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీరు 5 వస్తే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున ఒక 5 వస్తాము. మనము ఈ 5 ఎందుకు అనే దాన్ని కూడా వివరణిస్తే బాగుంటుంది. వివరణిస్తానండి. 5 ఒక ప్యానల్ డిబేట్ గా చేద్దామని ఎందుకు అంటున్నాం అంటే, రేపు పొద్దున ఈ కరుణాకర్ వస్తాడు ఓడిపోవడం అట్టా కాయవద్దు, మళ్ళీ తర్వాత భాస్కర్ రాజు వస్తాడు, కరుణాకర్ గారు నా సంగతి చూడండి నా దగ్గర 7 లక్షల పుస్తకాలు, 7 లక్షల ఇండస్ట్రీ ఎక్కడ అంటాడు మళ్ళీ రేపు పొద్దున. సో భాస్కర్ రాజు వాళ్ళు నిర్ణయించుకోండి, ఎవరెవరైతే యాక్టివ్ గా సోషల్ మీడియా క్రైస్తవ్యాన్ని దుమ్మెత్తి పోస్తున్నారో వాళ్ళు ఎవరైతే ఒక కూటమి వివరణిస్తున్నా. ఇప్పుడు 7 లక్షల బుక్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటాడు, అతని తర్వాత మళ్ళీ భాస్కర్ పిల్లి భాస్కర్ వచ్చి 5 లక్షల బుక్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటాడు, తర్వాత రామమనోహర్ వచ్చి కూడా అంటాడు, తర్వాత వాడు పని ప్రసాద్ ఉన్నాడు వాడు వచ్చి నేను చాలా గొప్ప ఉన్న దానికి దీనికి అంటాడు. అందుకని తలనొప్పి అంతా లేకుండా మనం ఒకేసారి, మీరు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సోషల్ మీడియాలో గాల్ చేసేటటువంటి ఎవరైతే ఉన్నారో, మీరు మీ వర్గం ఒకళ్ళు మీరు ఎంచుకోండి, పలానా పలానా మీరు ఎంచుకొని మీరు రండి మా తరఫున. మేము ఒక విషయం మన
పుట్టా సురేంద్ర బాబు గారిని మనం మీడియేటర్ గా పెట్టాలి. మా తాతగారిని ఆయన ఎటువైపు చెందినవాడు కాదు కనుక ఆయన హిందూ కాదు క్రిస్టియన్ కాదు అన్ని పరిశీలిస్తున్నారు అంటున్నాడు. ఆయన నిజాక్షి నేను నమ్ముతాను. ఆయన ఇప్పుడు కర్ణాకర్ శుక్లబోస్ గారికి ముందు మాట రాసిన ఆయన ఒక రకంగా నిజాయితీగానే ఉంటున్నాడు కాబట్టి ఆయన వీడియోలలో ఆయన ఆయన పర్యవేక్షణలో ఇరు గ్రంథాలపై ఆయన సమక్షంలో ఇంకా కొంతమంది కూడా పెడదాము. సిద్ధాంత చర్చ అనేటువంటిది ఏదైనా ఒక టాపిక్ తో ఇరువైపు గ్రంథాల ఆధారంగా మేము సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇంకొకటి మీడియేటర్ గానేమో మధ్యవర్తిగా పర్యవేక్షకుడుగా అనుకోవచ్చు. మన పుట్ట సురేంద్ర బాబు గారిని మధ్యలో ఉంచి మీరు ముందుకొస్తే బాగుంటుంది. తర్వాత మనం అగ్రిమెంట్ చేసుకుందాం, మాట్లాడదాము, కొంత టైం పెట్టుకుందాము. పరిశీలనలో మీరు ఎవరెవరు వస్తారు అవన్నీ తెలుసుకు మాట్లాడితే బాగుంటది. ప్యానెల్ డిబేట్ ఒక రోజు రెండు రోజులు ఏంటంటే ఈ ప్యానెల్ డిబేట్ వల్ల జనాకు మెసేజ్ ఏమవుతుంది అంటే అసలు వీరికి వాళ్ళ గ్రంథాల మీద అది పట్టుందా లేదా వాళ్ళ గ్రంథ వీళ్ళ రావాలా. ఇప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది ఏంటంటే మీరేదో మీ గ్రంథాలు తీసుకొచ్చి మాది గొప్ప అని మాది గొప్ప అని కొట్టుకొని ఇబ్బంది పడే కంటే కూడా ప్రజలకు ఒక సంకేతాన్ని ఇద్దాం. ఏది వాస్తవం అనేది మనం చర్చ చేయడం ద్వారా వాళ్ళకి ఒక మంచి సంకేతాన్ని ఇద్దాం, వాళ్ళు తెలుసుకుంటారు. ఇటు మీ గ్రంథాలు తీసుకోరండి, మీరు దేవుడు అని చెప్తున్నటువంటి గ్రంథాలు మీరు తీసుకోరండి, మా దైవ గ్రంథం ప్రామాణిక గ్రంథం మేము తీసుకొని వస్తాం. తప్పకుండా మనం ఏదైతే మీరు ఓకే అని ముందుకు వస్తే ముందు ప్యానల్ డిబేట్ మీరు ఓకే అని సిద్ధ మీ యొక్క అభ్యంతరాన్ని తెలియజేస్తే ఓకే అని అంటే అప్పుడు ఎన్ని రోజులు అప్పుడు మనం ఎంచుకునే టాపిక్ ని బట్టి ఎన్ని రోజులు దీన్ని కేటాయించాలి అనేది నెక్స్ట్ మనం దాని గురించి మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే మీ ప్రమాణ గ్రంథాలు ఏంటో మాకు చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. మీరు అద్వైతమా ద్వైతమా విశేష అద్వైతమా మామూలుగా అర్థం అంటే శైవమా వైష్ణవమా అలా వస్తే అన్ని మామి వస్తే ఇంకా చాలా ప్రాబ్లం. అన్ని తరఫు ఒక్కొక్క విషయం పడుతుంది, వీళ్ళే రావాలా, ఎవరు ఏ సోషల్ మీడియాలో గోల్ ఎవరు తెచ్చేస్తున్నారో వాళ్ళే రావాలా, ప్రజలు తెలుసుకోవాలా ఎవరికి ఎవరు గ్రంథమే పట్టుంది, ఎవరు సత్యంగా ఉన్నారని తెలుసుకోవాలి ప్రజలు. సరే ఎనీవే మనము ఇద్దరితో ఈ చర్చని ఫైనల్ గా ఒకసారి అధికారంగా సాక్ష్యపడుతున్న అధికారిని మీరు కన్క్లూడ్ చేయండి. ఓకే, కరుణాకర్ శుక్ల గారికి ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం ఏంటంటే మీరు అన్నట్లుగా మేము డిబేట్ కు సిద్ధంగా ఉన్నాం సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున. ఏదైనా అంశం ఇరువైపు గ్రంథాల నుండి మీరు తీసుకొస్తే ప్రపోజల్ ముందు తీసుకొస్తే దాన్ని పరిశీలిద్దాం. పరిశీలించి ఒక రోజా రెండు రోజా రెండు రోజుల్లో చేద్దాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్యానల్ డిబేట్ చేద్దాం. ఒక ఐదుగురు మీ తరఫున రండి, మా వైపు నుంచి ఒక ఐదుగురు వస్తాం, కూర్చుందాం, చర్చిద్దాం, ప్రేమపూర్వకంగా మధ్యవర్తులతో ఉండి దాన్ని వీడియో షూట్ చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్ వీక్షించినట్టు ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ నేను క్లోజింగ్ లో వాచ్ చెప్పదలుచున్నాను. నిజంగా మీకు డిబేట్ చేయాలని ఉంటే సంస్కారవంతమైన భాష మాట్లాడుతూ పద్ధతిగా చర్చించుకుందాం. ఇప్పుడు వెంటనే అంగీకరించడం లేదు, మీరు చర్చించి పద్ధతిగా చర్చించండి. సుసు కోసుకున్నాడు, పారిపోయాడు, వ్యంగ్యంగా అది చిల్లర పద్ధతులు మాది ఒక స్కాలర్లీగా ముందుకు రండి. అది ఇంకోటి ఏంటంటే అతను నిన్న మాట ఏంటంటే ముందు నేను రాసిన బుక్లెట్ల మీద పుస్తకాలు కూడా అది బుక్లెట్లు అంటారు వాటిని, ఆ బుక్లెట్ల మీద అవి తప్పు ఒప్పు తేలిన తర్వాత మా గ్రంథాలు మా హిందూ గ్రంథాల మీద డిబేట్ చేద్దాం. దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి వాడికి. మళ్ళీ ఆల్రెడీ మొదటి పుస్తకానికి మన సహోదరుడు రిలీజ్ చేశాడు ఒక పుస్తకాన్ని, సో దానికి మీరు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు ఒకటి. రెండవది ఈ అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనేటువంటి దానికి ఆల్రెడీ కొన్ని వీడియోస్ వచ్చాయి. ఒక్క వీడియోని కూడా మీరు తర్వాత వారానికి ఒక వీడియోని పెట్టుకున్నారు, సేమ్ పుస్తకాన్ని చదువుతూ వెళ్ళారు, కానీ ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆన్సర్ ఇచ్చినటువంటి వీడియోల్లో వాళ్ళు ఇచ్చిన దాన్ని ఒక్క పాయింట్ కూడా టచ్ చేయకుండా మీరు మాట్లాడలేదు. సో ఫస్ట్ ఆ పని చేయండి ఈ పుస్తకాల గురించి. ఈ పుస్తకంలో ఉన్న టాపిక్ అయినా సరే ఇరువైపు గ్రంథాల నుంచి, ఇప్పుడు ఫస్ట్ పుస్తకము ఇరువైపు గ్రంథాల్లో ఆమోదయోగ్యమైనటువంటి టాపిక్ అది, దాన్ని మాట్లాడదాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.